అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగంగా పారదర్శకంగా అందజేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడుపుకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కాకాని పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వివిధ పథకాల కింద వారు పొందుతున్న లబ్ది సమాచారంతో కూడిన బుక్లెట్ ను అందజేశారు. 40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని, 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా నూతన భవనాన్ని, 66 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహరీ గోడను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ ఫలాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించడంతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడం, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఒక ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్లి ఈ ప్రభుత్వం మీకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, అమలవుతున్నటువంటి విధానం సమగ్రంగా అవుతున్నాయా లేదా అనేటువంటిది బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వార్డు సభ్యుడి దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రజల దగ్గరికి వెళ్లి మీరు ఆరా తీయండి అని పంపించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. 3 సంవత్సరాల పూర్తి అనేటువంటి సందర్భంగా ప్రారంభించాం. ఈరోజు దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అంటే 1 సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కొనసాగించాం. ఆ తర్వాత ఈరోజు దాదాపుగా ప్రతి దగ్గరికి వెళితే ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఈరోజు మీరు నాతో పాటు తిరిగిన ఏదన్నా స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, మాకు 1B రాలేదనో, లేకపోతే మాకు అడంగలో నమోదు చేయమనో, మాకు మంచినీటి సమస్య ఉందనో, లేదనుకుంటే మాకు కొంత సిమెంట్ రోడ్డు మిగిలిపోయిందనో, లేదా సైడ్ డ్రైన్లు వేయమనో, లేకపోతే కరెంటు స్తంభాలు వేయండినో, వీధి లైట్లు వేయమనో అడిగేటువంటి వాళ్ళు తప్ప, అయ్యా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందటం లేదని చెప్పేటువంటి వాళ్ళు నేను అనుకున్నా తిరిగే ముందు కనీసం 10% ఉండకపోతారా, 110 మందికైనా మిగిలి ఉంటారేమో అని అనుకున్నా. నేను చూస్తే 1-2% మించి ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి లేదంటేనే జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకమైనటువంటి, ఎంత పారదర్శకమైనటువంటి భావన అందిస్తున్నాడనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మనందరం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు చాలా కుటుంబాలు చాలా సందర్భాలలో గడప గడపకు వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు, అయ్యా మా బిడ్డలు మా కార్డులో ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్ళు అయిపోయాయి, వేరు కాపురాలు పెట్టారు, కానీ మా బిడ్డ ఉద్యోగం చేస్తున్నందు వల్ల మమ్మల్ని పోషించకపోయినా మాకు రావాల్సినటువంటి కార్యక్రమాలు, రైస్ కార్డు దానివల్ల తీసేశారు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ, అవి మీరు అమలు చేస్తున్నారు, దానివల్ల నష్టం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పాం. ఇదిగో ఈ సమస్య ఉంది అంటే ఆయన మొట్టమొదటగా సభలో సమావేశంలో చెప్పినటువంటి మాట నేను నిజంగా ఆశ్చర్యపోయా. వేరే ముఖ్యమంత్రి అయి ఉంటే ఏమని ఉండేవాడంటే, ఇన్ని లక్షల కోట్లు ఇస్తుంటే మరలా ఎక్కడి నుంచి తెచ్చేవగలం, ఇంకా మీరు అడిగేటువంటి గొంతెమ్మ కోరికలు అని అంటాడేమో అని అనుకున్నాం. అడిగితే ఆయన అన్నమాట, ఇన్ని రోజులు నా దృష్టికి మీరు ఎందుకు తీసుకురాలేదు ఈ సమస్య అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నవ్వుతూ పాప మాట్లాడినటువంటి వాడు. ఆశ్చర్యపోయాం మేము, చెప్పడానికి భయపడ్డాం. గ్రామాలకు చెప్పి ఈరోజు పెద్ద ఆయన చెప్పినట్టుగా 1 సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి గ్రామంలో ఇంకొక 20 లక్షలు 30 లక్షలు అదనంగా ఇవ్వండి అంటే సాధారణంగా శాసనసభ్యులకు నోరు రాలేదు. అడిగితే ఆయన ఇన్ని రోజులు మీరు ఎందుకు అమ్ముకున్నారని చెప్పి జగనన్నకి చెబుతాం అనేటువంటి కార్యక్రమం మీద ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Maguntalayout, Nello.